కావలి మండలం ఆనెమడుగులో సినీ హీరో నారా రోహిత్ పర్యటన. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, కమెడియన్ రఘుతో కలిసి రోడ్ షో. భారీగా తరలివచ్చిన కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు, సినీ హీరో నారా రోహిత్ కామెంట్స్. ఏపీలో రాక్షస పాలన సాగుతోంది, రాక్షస పాలనని తరిమికొట్టేందుకు అందరూ ఐకమత్యంగా కలిసి రావాలి. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయి. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఒక పక్క కందుకూరు సత్యనారాయణ, పిలిస్తే రాలా, కానీ ఎందుకు ఆనెమడుకు పిలవకుండా అందరూ వస్తున్నారు? మీరు చాలా అదృష్టవంతులు, కానీ నేను ఇది చూడను. జూన్ 4వ తేదీ కౌంట్ బాక్సుల్లో పడే మెజార్టీనే చూస్తా. ఇంతమంది వచ్చారని మీరు ఆనందిస్తే నా ఆనందం జూన్ 4వ తేదీ వచ్చే మెజార్టీని బట్టే ఉంటుంది. కాబట్టి 7 రోజుల ఆనందం, 7 రోజుల కష్టం 5 సంవత్సరాల సుఖానికి దారితీస్తుంది. 7 రోజులు తింటారో తినరో నిద్రపోతారో నాకు తెలీదు. ప్రతి ఇంటిని తలుపు తట్టండి, ప్రతి వ్యక్తిని ప్రోత్సహించండి, బతిరాడుకోండి, కాళ్ళు పట్టుకోండి, చెప్పండి, మనీ ల్యాండ్ యాక్ట్ గురించి చెప్పండి, మన ఊరు సమస్యల గురించి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటేసేదానికి మీరు అందరూ కూడా శక్తివంతులు లేకుండా పనిచేయండి. రేపు జూన్ 4వ తేదీ నాకు 750 ఓట్లు మెజార్టీ ఇస్తే అప్పుడు నేను ఆనందిస్తాను. మాట్లాడండి కావలి కాలికయ్యాడు. బట్ ఈరోజు నారా రోహిత్ గారు వచ్చాడు, కానీ ఆయన కంటే ఇంకా బాగా యాక్ట్ చేసే కావలి కమలాసన్ ఎవరు కదా? కావలి కమలాసన్ అంటే వేరెవరు కాదు, ప్రతాప్. వాడు 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరిని కూడా దోచుకొని తిన్నాడు. ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటున్నాడు. అంతకంటే మంచి యాక్టర్ బహుశా ఈ కావలి ప్రాంతంలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి యాక్టర్ ఆయన. ఈ కావలి ప్రాంతాన్ని ఏం చేశాడు మీ అందరికి కూడా తెలుసు, మొత్తం చెరువులని, గుంటలు, కాలువలు అన్ని చదువును పెట్టాడు. ఈరోజు ఎలాంటి పంట భూములు లేకుండా చేశాడు. అలాంటి వ్యక్తి చేసి మరి రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఘనత ఆయనది. ఆయన కావలి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడంట. ఏం చేశారండి, ఒక చిన్న బ్రిడ్జి కట్టలో పోతున్నావు, కలువలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దాదాపు 10 సంవత్సరాల నుంచి పూర్తి చేయలేనటువంటి గనుడు ఆయన. మీ అందరు కొంచెం మొండి దిన్నెపాలెం ప్రజలందరికీ నా తరపున నమస్కారం. మనకి అభివృద్ధి కావాలి. జగనన్న గన్నొద్దు, జగనన్న నీ గన్ను నీదైతే, బుల్లెట్ నాదే, బుల్లెట్ నాకు దిగింది, రేపు నీకు దిగుతుంది. అభివృద్ధి అడిగితే మొన్న ఇంగ్లీష్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడయ్యా జగనన్న, గొర్రెలు పెంచుకోండి, మేకలను పెంచుకోండి, చేపలను పెంచుకోండి అని. గోడ సోదరులారా, యాదవ సోదరులారా, గంగపుత్ర సోదరులారా, మన జీవితాలు బాగుపడద్దా, మనం అడుగులు ముందుకేయొద్దా, మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలా? అభివృద్ధి జరిగితేనే గ్రామాలు పెరుగుతాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది. కాబట్టి మీరందరూ విఘ్నతతో ఆలోచించి రేపు ఆయన నిన్నదాకా నొక్కిన బటన్లో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలా. మీరందరూ కలిసి ఒకటే బటను 5 సెకండ్లు నొక్కితే సైకిల్ ఒక్కసారి ఆకాశానికి ఎదిగే. ఇంకొక 4 రోజులు ఎలక్షన్ జరగబోతున్నాయి. మీరందరూ ఇప్పుడున్న ఉత్సాహం అలాగే కంటిన్యూ చేసి ఎలక్షన్ 13వ తారీఖున తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీ అందరికీ కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారు. మీ అందరి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ. ఆయన అలాగే సూపర్ సిక్స్ అని అనౌన్స్ చేశారు. అలాగే ఈ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు. దాంతో అందరూ భయంలో ఉన్నారు, ఎందుకంటే మన తాతలు మన నాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద అతని ఫోటో ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్నే చెప్పారు ఖచ్చితంగా దాని మీద రాజముద్ర వేసి మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని. సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు, మీ భూములు మీ గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు, మీ భూములు మీ దగ్గరే ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి, మిగతా వాళ్ళకి కూడా చెప్పండి ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేస్తున్నాడో. సో మీరు మే 13వ తారీఖున తెలుగుదేశం పార్టీకి వేసి
ఇటు కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.